హలో లర్నర్స్ వెల్కమ్ టు ఆన్లైన్ టీచర్ ఆర్కి తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఈ టైపిస్ట్ యొక్క విధులు ఏంటిది జీతం ఎంత ఉంటుంది అండ్ వాళ్ళకి ప్రమోషన్ ఉంటుందా వాళ్ళకు క్వాలిఫికేషన్ అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు అండ్ ఆ డీటెయిల్స్ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ మై డియర్ లెర్నర్స్ మనది చాలా చిన్న ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనేది ఛానల్ గ్రో అవుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే టైపిస్ట్ టైపిస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ టైపిస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే కంపల్సరీ డిగ్రీ పాస్ అండ్ టైప్ సర్టిఫికేట్ అండ్ మీరు నోటిఫికేషన్లో చూస్తే అర్థమవుతుంది హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అడిగాడు ఇది క్వాలిఫికేషన్ టైపిస్ట్కి సంబంధించి అండ్ టైపిస్ట్ యొక్క డ్యూటీస్ ఏమి ఉంటాయి అండ్ టైపిస్ట్ యొక్క డ్యూటీస్ టూ టైప్స్ ఉంటాయి అదొకటి సెక్షన్ వర్క్ ఉంటుంది ఇంకోటి కోర్ట్ హాల్ ఉంటుంది అండ్ ఇందులో భాగంగా ఈ వర్క్స్లో భాగంగా టైపిస్ట్ చేయాల్సిన పని ఏముంటుందంటే కోర్ట్ రిలేటెడ్ అఫీషియల్ లెటర్స్ కానీ నోటీసెస్ కానీ స్టేట్మెంట్స్ కానీ టైప్ చేయడం అండ్ ఇంకో వర్క్ ఏముంటుందంటే కేసెస్కి సంబంధించి రోజువారీ ప్రొసీడింగ్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి కదా రోజు హియరింగ్ జరుగుతుంది కదా దానికి సంబంధించి డాకెట్ ఆర్డర్స్ కానీ ప్రొసీడింగ్స్ కానీ డాక్యుమెంట్ కానీ టైప్ చేయడం అండ్ అలాగే ఆ హియరింగ్స్ కానీ ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు విట్నెస్ స్టేట్మెంట్స్ కానీ ఆ ఆర్గ్యుమెంట్స్ కానీ రికార్డ్ చేయడం అంటే టైప్ చేయడం అన్నమాట అండ్ అది కాకుండా ఆఫీస్లో సంబంధించి ఏమైనా టైపింగ్ రిలేటెడ్ వర్క్స్ ఉంటే అవి కూడా చేయాల్సి ఉంటుంది అంటే ఇవన్నీ ఈ వర్క్స్ అన్నీ ఒక టైపిస్ట్ ఒకే టైపిస్ట్కి ఏమి ఇవ్వరు అంటే ఇద్దరు ముగ్గురు టైపిస్ట్ ఉంటారు సో ఒక టైపిస్ట్కి ఈ వర్క్ ఇంకో టైపిస్ట్కి ఇంకో వర్క్ అని చెప్తారు ఇంకో చెప్తారు అండ్ శాలరీ వచ్చేసి బేసిక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ హెచ్ఆర్ఏ డిఏ ప్లస్ అదర్ అలవెన్ అలవెన్సెస్ ఇది నేను ఫార్టీ పర్సెంటేజ్గా తీసుకుంటున్నాను ఎందుకంటే మన హైదరాబాద్ ఎంప్లాయీస్ పర్సంటేజ్ ఫార్టీ వన్ పర్సంటేజ్ ఉంటుంది కానీ నేను ఎగ్జాంపుల్కి ఫార్టీ పర్సంటేజ్ తీసుకుంటున్నాను మీ బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏడి ఆధార్ అల్వెన్స్ కలుపుకుంటే థర్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నా థర్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ ఉంటుంది సెవెంటీ వన్ రూపీస్ ఉంటుంది ఇది మినిమంగా గ్రాస్ అండ్ కటింగ్స్ ముంద మీ చేతికి మినిమంగా వచ్చేది థర్టీ వన్ థౌజండ్ మీ ఫస్ట్ శాలరీ థర్టీ వన్ థౌజండ్ మినిమమ్గా ఉంటుంది అండ్ టైపిస్కి ఏమైనా ప్రమోషన్ ఉంటుందా అంటే అవును ప్రమోషన్ ఉంటుంది ఏ క్యాడర్కి ఉంటుందంటే సీనియర్ అసిస్టెంట్కి ఉంటుంది అండ్ ఈ జాబ్ ప్రొఫైల్ నేను నా ఓన్గా ఏం చెప్పట్లేదు అంటే ఈ డ్యూటీస్ అని నా ఓన్గా ఏం చెప్పట్లేదు నేను జుడిషియల్ ఎంప్లాయీస్ని కనుక్కొని వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ ఇస్తున్నాను యూస్ఫుల్గా ఉండాలని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ మై లెనర్స్ सब्सक्राइब आवर चैनल ऑनलाइन टीचर आरके